అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు ఒక సిస్టర్ కామెంట్ చేశారండి, అక్క పాల్ బీడ్స్ యూజ్ చేసి నాకు ఒక బ్రాస్లైట్ నీడిల్తో కట్టు తీగతో మేకింగ్ చేసి చూపిస్తారా అని అడిగారు. ఈరోజు నేను మీకు పాల్ బీడ్స్ కట్టు తీగతో నీడిల్తో యూజ్ చేసి ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావలసిన మెటీరియల్స్ ఇక్కడ నేను పాల్ బీడ్స్ అనేటివి 2 సైజెస్లో యూజ్ చేస్తున్నాను. ఇవి 8 mm పాల్ బీడ్స్, ఇవి 6 mm పాల్ బీడ్స్. నేను ఇక్కడ నార్మల్ గా పాల్ బీడ్స్ ఏవి కాకుండా ఇక్కడ గోల్డ్ బీడ్స్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇవి 5 mm గోల్డ్ కలర్ బీడ్స్, అంటే కొంచెం మనకు గోల్డ్ లుక్ లాగా కనిపించడానికి. ఓకే, మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి. నేను ఇక్కడ బీడ్ క్యాప్స్ కూడా 2 మోడల్స్లో తీసుకున్నానండి. సైజ్ మటుకు 6 mm, ఒక 2 మటుకు ఈ మోడల్ తీసుకున్నాను, 4 మటుకు ఈ మోడల్లో ఉండేలాగా తీసుకున్నాను. మీరు ఒకటే మోడల్ అయినా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కట్టు తీగ 0.5 mm గోల్డ్ కలర్ కట్టు తీగ అనేది తీసుకున్నాను. ఇలా ఉంటుంది. ఎక్స్ట్రా బ్యాక్ చైన్, చైన్ హుక్ దీనికి ఇలాగ డ్రాప్ బీడ్ లాగా వేశాను, లుక్ బాగుంటుందని. ఒక ఐపిన్ తీసుకొని ఇలా వేసుకోవడమే. నీడిల్ కూడా మీ చాయిస్ అండి. కొంచెము మీకు స్టార్టింగ్ వాళ్ళైతే ఇలాగ కొంచెం లాంగ్ నీడిల్ అనేది యూజ్ చేసుకోండి, అంటే కొంచెం లావుగా ఉండేది. బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే ఇలా మీడియం సైజ్ తీసుకోండి. ఓకే, నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. లేదు అనుకుంటే ప్లయర్తో అయినా మీరు మేకింగ్ అనేది చేసుకోవచ్చు, మీ చాయిస్. కట్టరు, ఓపెనరు, ముందుగా 0.5 mm కట్టు తీగని ఇలాగా నేను కొంచెంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది సింపుల్ బ్రాస్లెట్ అండి, చేయండి. కొంచెం ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఇదిగోండి, కట్టు తీగ ఉంది కదా, కొంచెం స్లోగా చూపిస్తున్నాను. ఈ స్టెప్ అనేది చూడండి, కొంచెంగా తీసుకోండి, ఇలా అనండి. ఓకే, ఇలా అనేసి మీరు నీడిల్ని ఇలా పెట్టుకోండి, అంటే ఇది ఇలా అప్పుకొచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. దీన్ని ఉంది కదా, దీన్ని ఇలా అనండి బ్యాక్కి. ఓకే, అంటే మనము ఒక రౌండ్ లాగా ఇట్లా, ఇక్కడ మనకు ఈ రెండు కలిపి ఇంటూ టైప్లో వస్తుంది. ఓకే, ఇలా అన్నాక దీన్ని ఉంది కదా, దీన్ని ఇలా కిందకి ఇట్లా. చాలా వీడియోస్లో చూపించానండి, ఆయన ఒకసారి నీడిల్తోనే చూపించమన్నారు. అంటే ఈ మోడల్ అయితేనే మనకు బ్రాస్లైట్కి చాలా అంటే స్ట్రాంగ్గా ఉంటుంది, నార్మల్గా కూడా వేసుకోవచ్చు మనము. అదేంటంటే కొంచెం ఇలా అన్నంగానే ఊడిపోతుంది మనకు. ఇదైతేనే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎక్కువ లాంగ్ టైం కూడా వస్తుంది బ్రాస్లైట్. చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు స్టార్టింగ్ వేసే వాళ్ళైతే 5 mm తీసుకోండి, అంటే ఈ బ్రాస్లైట్కి కొంచెం 5 mm అయితేనే కొంచెం బాగా లుక్ గోల్డ్ లుక్ వస్తుంది. దీన్ని ఇలా దగ్గరగా కట్ చేసేసేయండి, ఎందుకంటే ఈ పాల్ బీడ్కి హోల్ అనేది చాలా చిన్నగా ఉంది, మనము ఇలా స్ట్రైట్గా తెస్తే దీని లోపలికి పోదు, అందుకని మనం ఇక్కడ కట్ చేసేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి, 6 mm బీడ్ క్యాప్, 8 mm పాల్ బీడు, మళ్ళీ కవరింగ్ 6 mm బీడ్ క్యాప్, ఇలాగ రానిచ్చేయండి. మళ్ళీ నీడిల్ ఇలా పెట్టుకోండి, చూసారా ఎంత నీట్గా వచ్చింది. ఇక్కడ ఇదే కొంచెం కష్టంగా ఉంటుంది, ఈ స్టెప్ అనేది చాలా ఈజీ. ఒక్కసారి ఇలాగ రౌండ్ చేయండి. ఓకే, తర్వాత ఇలా అప్పుకి, ఇలా డౌన్కి, ఇలా అప్పుకి, ఇలా డౌన్కి, అంతే. ఇలా నీడిల్ తీసేసేయండి. ఇప్పుడు ఇక్కడ దగ్గరగా కట్ చేసేసేయండి, ఏదన్నా కొంచెం గుచ్చుకున్నట్టు అనిపిస్తే ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా వేసాం కదా, మళ్ళీ సేమ్ వేరే బీడ్ క్యాప్ యూజ్ చేసి ఈ సైడు ఇంకొకటి వేసుకోవాలి, అంటే 3 వస్తాయి, ఈ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి. నేను వేశాక చూపిస్తాను, సేమ్ ప్రాసెసే కదా. జస్ట్ మోడల్ అనేది చూడండి, మేకింగ్ అంతా సేమే.
ఇదే విధంగా ఈ సైడ్ వేయాలి. ఇక్కడ నేను ఒక గోల్డ్ బాల్ అనేది అటాచ్ చేసి చూపించేస్తాను, సేమ్ ప్రాసెస్. తర్వాత మీరు మోడల్ అనేది చూడండి, తర్వాత నేను బ్యాక్ చైన్ అటాచ్ చేసేస్తాను. ఓకే, ఇది కూడా సేమ్ అంతే, గోల్డ్ బాల్ వేయడం కూడాను. మేకింగ్ అంతా సేమే అండి, మీరు ఓన్లీ డిజైన్ అనేది అబ్జర్వ్ చేయండి. మీకు ఇంకేదన్నా మోడల్స్ కావాల్సి ఉన్నా కామెంట్ చేయండి, నాకు వీలైతే ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను. అంటే మీకు మేకింగ్ చేసుకోవడం రాదు అనుకుంటే నాకు ఏదన్నా వస్తే నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఇక్కడ వరకు మనకు హ్యాండ్కి ఇదే విధంగా ఈ సైడ్ వేసుకోండి, ఇది మనకు ఇలా హ్యాండ్కి వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ 6 mm పాల్ బీడ్ వేయాలి, మళ్ళీ ఒక గోల్డ్ బీడు, మళ్ళీ ఒక పాల్ బీడు. ఓకే, నేను మేకింగ్ చేశాక చూపిస్తాను, సేమ్ ప్రాసెసే కదా, ఎందుకు వీడియో లెంతీగా అయిపోతుంది. తర్వాత మనము ఈ చైన్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపించేస్తాను. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఒక్క సైడ్ ఇలా వేసుకోవాలి. ఓకే, ఇదే విధంగా ఈ సైడ్ కూడా వేసుకోవాలి. ఓకే, నేను వేసాక చూపిస్తాను వస్తుంది. ఇవి మీ లెంత్ ప్రకారం వేసుకోండి. ఇది నేను కొంచెం బిగ్గానే నేను మేకింగ్ అనేది చేశాను, నాకైతే కొంచెం లూజ్గానే ఉంది. ఓకే, ఇక్కడ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ 2 balls అనేటివి ఎక్స్ట్రా ఉన్నాయి, అంటే కొంచెం ఇది కొంచెం ఇక్కడ కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. ఓకే, ఇలా కొంచెం గోల్డ్ లాగానే ఉంటుందండి. మీరు మేకింగ్ చేశారంటే కూడా ఎవరు నమ్మరు, ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు మీరు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనము ఇది ఇట్లా తీసుకున్నానండి, వేసుకున్నప్పుడు ఏంటంటే ఇలా హ్యాంగ్ అవుతుంది, చాలా బాగుంటుంది లుక్. ఇలా ఇది ఓపెన్ అయ్యే బ్యాక్ చైన్ నేను దీని లోపల వేసేసి ఇలాగా ప్రెస్ చేసేయండి. ఇక్కడ మనము బ్యాక్ హుక్ అనేది అటాచ్ చేసుకుందాం. ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఇలా వేసేసి ఇలా ప్రెస్ చేసేయండి. అంటే మన హ్యాండ్ని బట్టి మనము లింక్స్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది ఫైనల్గా. ఇంతే అండి ఇలాగ అటాచ్ చేసుకోవడం. నేను 1 నిమిషం. ఇంతే అండి ఇలా వస్తుంది. మీరు ముందుగా అయినా సరే పిక్చర్ అనేది స్క్రీన్ షాట్ తీసేసుకొని మేకింగ్ అనేది చేసుకోండి, చాలా ఈజీ మేకింగ్ చేసుకోవడము. కలర్ అయితే పోదండి ఈ కట్టుతీగ కూడాను, వాటర్ అది తగలకుండా ఉంటే మనకు 1 నుంచి 2 ఇయర్స్ వరకు కూడా ఉంటుంది. మనము వేసుకున్న తర్వాత కొంచెం పొడి క్లాత్తో తుడిసేసి ఇలాగ బ్యాగ్స్ వస్తాయి కదా, కవర్ బ్యాగ్స్, వాటిల్లో స్టోర్ చేసేసి పెట్టేసుకున్నామంటే ఎక్కడికి. ఇంతే అండి ఇదే మోడలు. ఈ మోడల్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈరోజు వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా. ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి, మీరు కూడా లైక్ చేయండి. ఓకే, ఇది ఒక మోడలు. అంటే మీరు ఇలా నీడిల్తో చూపిమన్నారు కదా అని మోడల్ చూపించాను. మీకు ఇంకేదన్నా మోడల్స్, ఇది ఇంకొక మోడల్ అండి, నేను ట్రై చేశాను. అంటే ఇది కొంచెం మనకు బ్యాంగిల్ టైప్లో వస్తుంది, నెక్కు కూడా మనము నెక్లెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సేమ్ మోడలు మీరు కొంచెం ఎక్కువ లెంత్గా చేసుకుని చోకర్ లాగా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది కూడా కావాలి అంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను ఇది ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను, చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.
బాయ్.